నమస్కారం స్వాగతం ముందుగా వంద కోట్లు కొల్లగొట్టిన రెరా కార్యదర్శి బాలకృష్ణ అరెస్టు చేసిన ఏసీబీ దాడుల్లో భారీగా ఆస్తుల గుర్తింపు వికారాబాద్ జిల్లా దామగూడెంలో నౌకాదళ రాడార్ స్టేషన్ సీఎం సమక్షంలో ఒప్పందం పదకొండు వందల డెబ్బై నాలుగు ఎకరాలు బదలాయింపు ఎల్బీ స్టేడియంలో నేడు కాంగ్రెస్ బూత్ ఏజెంట్ల సమావేశం లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న ఖర్గే రేవంత్ రెడ్డి గణతంత్ర వేడుకల వేళ భద్రతా గుప్పిట్లోకి ఢిల్లీ కర్తవ్య పథలో భారీగా బలగాల మోహరింపు అంగారకులపై మంచు నిక్షేపాల్ని గుర్తించిన శాస్త్రవేత్తలు భవిష్యత్తు ప్రయోగాలకు ఉత్తేజం కలిగిస్తోందని వెల్లడి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెరా కార్యదర్శి బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు బుధవారం తెల్లవారుజాము నుంచి పద్నాలుగు బృందాలతో అనిసా అధికారులు సోదాలు నిర్వహించారు హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడలోని ఆదిత్య పోర్టు వ్యూ విల్లాలోని బాలకృష్ణ నివాసంతో పాటు ఆయన బంధువులు సన్నిహితుల ఇళ్లు కార్యాలయాల్లో నిన్న అర్ధరాత్రి వరకు తనిఖీలు చేశారు పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలని రిజిస్టేషన్ దస్తావేజుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు నలభై లక్షల నగదు రెండు కిలోల బంగారు ఆభరణాలు అరవైకి పైగా ఖరీదైన చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నారు నలభై వరకు ల్యాప్టాప్లు ఐఫోన్లు బ్యాంకుల్లో కోట్లలో డిపాజిట్లు బిల్లాలు ప్లాట్లు భూములు ఏకంగా వంద కోట్లకు పైగా ఆస్తులున్నట్లు గుర్తించారు అరెస్టుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వంద కోట్లకు పైగా ఆస్తులు కూడబట్టిన అవినీతి తిమింగలం అవినీతి అధికారి హెచ్ఎండిఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలాజీని ఏసీబీ అధికారులు ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు ఆయన్ను బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు అయితే ఇప్పటికైనా అధికారులు అనేక ప్రాంతాల్లో పద్నాలుగు బృందాలుగా విడిపోయి మొత్తంగా అనేక ప్రాంతాల్లో శివబాల శివబాలకృష్ణ శివ బాలకృష్ణ ఇల్లు కావచ్చు కుటుంబ సభ్యులు అదేవిధంగా అతని బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు మొత్తంగా వంద కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు ఇంకో నాలుగు ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ తెల్లవారుజామున ఆయనను అరెస్ట్ చేసి ఏసీబీ అధికారులు బంజారాస్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు ప్రస్తుతం అయితే శివ బాలకృష్ణ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు అయితే ఆయనను ఈరోజు కోర్టులో అధికారులు హాజరుపరిచే అవకాశం ఉంది ప్రధానంగా శివ బాలకృష్ణ కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు బంధువులు కావచ్చు ఏసీబీ సోదాల సమయంలో అధికారులకు సహకరించినట్టు వంటి పరిస్థితి ఎదురైంది అధికారులకు సరైన పొంతం లేని సమాధానాలు చెప్పి చెప్పారు అయితే పూర్తిగా సహకరించినటువంటి పరిస్థితి ఎదురైంది అయితే శివ బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న భారీ ఎత్తున ఇంట్లో స్వాధీనం చేసుకున్న వ్యవసాయ భూములు కావచ్చు ఫ్లాట్లు ఇల్లు అదేవిధంగా ఇతర ఆస్తులకు సంబంధించిన ద దస్తరాలు మొత్తంగా మార్కెట్ విలువ ప్రకారం మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే భారీ ఎత్తున చేతి గడియారాలు కూడా పెద్ద ఎత్తున డెబ్బైకి పైగా చేతి గడియారాలను ఖరీదైన చేతి గడియారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా వంద ఎకరాలకు పైగా వ్యవసాయ భూము భూములు కావచ్చు ఇతర ఇంటి స్థలాలు అదేవిధంగా ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా ఇరవై చోట్లయితే సోదాలు కొనసాగాయి బాల బా ప్రస్తుతం అయితే మరో నాలుగు చోట్ల ఇంకా సోదాలు చేస్తూనే ఉన్న పరిస్థితి అయితే ఇంకా ఉంది కండ్ల కండ్ల కొడకండ్లలో పదిహేడు ఎకరాలు అదేవిధంగా కల్వకుర్తిలో ఇరవై నాలుగు ఎకరాలు యాదాద్రిలో ఇరవై మూడు ఎకరాలు జనగామలో ఇరవై నాలుగు ఎకరాల భూములకు సంబంధించిన దసరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు బాలకృష్ణ ఎక్కువగా తన ఆస్తులను కావచ్చు వ్యవసాయ భూములను ఇత ఇవన్నీ కూడా ఎక్కువగా బినామీల పేర్ల మీదే ఉంచినట్లు అధికారులు గుర్తించారు బినామీలను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు ఆయన ప్రస్తుతం హెచ్ఎండిఏ డైరెక్టర్తో పాటు మెట్రో రైల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది అయితే ప్రధానంగా హెచ్ఎండిఏ కేంద్రంగానే ఈ మొత్తం అవినీతి అక్రమాలన్నీ కూడా జరిగినట్లుగా ఏసీబీ భావిస్తూ ఉంది ఇందుకు సంబంధించి బాలకృష్ణని మరింత లోతుగా ప్రశ్నించాలని అనిసాధికారులు భావిస్తున్నారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను మరోసారి కస్టడీలోకి తీసుకొని లోతుగా ప్రశ్నించాలని అనిసాధికారులు అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు ఇప్పటి అయితే ఇంట్లో దొరికిన ఆస్తుల పత్రాలను పూర్తిగా అధికారులు పరిశీలిస్తున్నారు బాలకృష్ణ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తిరిగి కస్టడీలోకి తీసుకోవాలి తీసుకొని మరింత లోతుగా ఆయనని ప్రశ్నించాలి అయితే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు కూడా ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా అనేక రోజులుగా బాలకృష్ణపై నిఘా ఉంచిన అధికారులు మొత్తంగా అయితే దాడు ఆయన ఇంటిపై అదేవిధంగా బంధువుల ఇళ్లపై కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులు చేసి ఈ ఆస్తుల మొత్తం ఆయన అవినీతి చిట్ట అవినీతి బండారం మొత్తం బయట పెట్టారు ప్రధానంగా అయితే ఈ దాడులు ఇంకో నాలుగు చోట్లయితే కొనసాగుతున్నాయి ఆ బాలకృష్ణని అవినీ అనిసా అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్టు కూడా ప్రకటించారు ప్రస్తుతం బంజారాయిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో బాలకృష్ణ ఉన్నాడు అతన్ని ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ఇది ఇందుకు సంబంధ అవినీతి ఏసీబీ దాడులకు సంబంధించిన తాజా పరిస్థితి ఓవర్ టు యూ ధన్యవాదాలు శ్రీనివాస్ రాష్ట్రంలో నౌకాదళం రాడార్ సెంటర్ ఏర్పాటు కానుంది వికారాబాద్ జిల్లా దామగూడెంలో పదకొండు వందల డెబ్బై నాలుగు హెక్టార్ల అటవీ భూములను ప్రభుత్వం నౌకాదళానికి బదిలీ చేసింది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తూర్పు నౌకాదళంతో పాటు అటవీ ఇతర శాఖల అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు రెండు వేల పదిలో నౌకలు జలాంతర్గాములను సమన్వయం చేసే విఎల్ఎఫ్ రాడార్ కేంద్రాన్ని దామగూడెంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ రెండు వేల పద్నాలుగులో నేవీ ప్రతిపాదనలను ఆమోదించింది అటవీ భూములను అప్పగించేందుకు సుమారు నూట ఐదు కోట్లను నౌకాదళం చెల్లించింది కోర్టు వివాదాలు ఇతర కారణాలతో భూ కేటాయింపు ప్రక్రియ పూర్తి కాలేదు ఎట్టకేలకు భూ బదిలీపై ఒప్పందం జరిగింది నేవీ స్టేషన్తో పాటు పాఠశాలలు ఆసుపత్రులు బ్యాంకులు మార్కెట్లతో కూడిన టౌన్షిప్ నిర్మిస్తారు సుమారు ఆరు వందల మంది నేవీ సిబ్బంది సహా దాదాపు మూడు వేల మంది టౌన్షిప్ లో నివసిస్తారు ప్రతిపాదిత భూముల్లోని ఆలయానికి సాధారణ ప్రజలను అనుమతించేందుకు నావికాదళం అంగీకరించింది ప్రాజెక్టులో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ ఇరవై ఏడు కిలోమీటర్ల మేర రహదారి నిర్మించనున్నారు దామగూడెం నేవీ రాడార్ కేంద్రం రెండు ఇరవై ఏడు వరకు పూర్తవుతుందని అంచనా రాష్ట్రంలో పార్టీ శ్రేణులను పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది హైదరాబాద్ ఎల్వీ స్టేడియంలో ఇవాళ జరగనున్న కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశంలో ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు పోల్ మేనేజ్మెంట్లో కీలకమైన బూత్ స్థాయి ఏజెంట్లకు నాయకులకు దిశానిర్దేశం చేస్తారు ఎంపీ అభ్యర్థుల గెలుపునకు యువజన కాంగ్రెస్ గట్టిగా పనిచేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి దిశానిర్దేశం చేశారు లోక్సభ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలో కనీసం పన్నెండు స్థానాలకు తగ్గకుండా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతోంది ఇప్పటికే ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులతో సమీక్షలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ బలాబలాలు ఇతర పార్టీలు ఎక్కడెక్కడ పోటీనిస్తాయో ఎప్పటికప్పుడు నివేదికల్ని తెప్పించుకుంటున్నారు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన పార్టీ బలమైన నాయకుల కోసం వేట కొనసాగిస్తోంది అందుబాటులో ఉన్న నాయకులతో పాటు ఇతర పార్టీల నుంచి ఎవరైనా బలమైన నేతలు పార్టీలో చేరేటట్లుంటే ముందుకు వెళ్లాలని భావిస్తోంది అధికార పార్టీగా ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేయగలిగితే పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఓటర్లు పార్టీకి అనుకూలంగా మొగ్గు చూపుతారని అంచనా వేస్తోంది ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం లేని హైదరాబాద్ సికింద్రాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వంటి లోక్సభ నియోజకవర్గాలపై మరింత దృష్టి సారించే దిశగా కార్యాచరణ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఇప్పటికే మైనార్టీ ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులతో సమావేశమై పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు రాష్ట్రానికి చెందిన దాదాపు ముప్పై ఆరు బూత్ స్థాయి ఏజెంట్లు పార్టీ నాయకులతో ఇవాళ ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక సమావేశం కానున్నారు ఈ భేటీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు డీసీసీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరవుతారు క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేయనున్నారు ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటేలా యువజన కాంగ్రెస్ గట్టిగా పనిచేయాలని రాష్ట్ర వ్యవహారాస్ మున్షి పిలుపునిచ్చారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మున్షితో పాటు సిడబ్ల్యూసీ సభ్యుడు రాజ్యసభ ఎంపీ నాసర్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జగ్గారెడ్డి మాజీ ఎంపీ మధుయాష్కి తదితరులు పాల్గొన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా యువజన కాంగ్రెస్ నాయకుల్ని ప్రశంసించారు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి కరీంనగర్ లో ఎంపీ బండి సంజయ్ పై భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలకు పదును పెట్టారు గత ఐదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి బండి సంజయ్ చేసిందేమీ లేదని విమర్శించారు కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు కరీంనగర్ పురపాలికతో పాటు గ్రామాల్లో అభివృద్ధి ఏ నిధులతో జరిగాయో కార్పొరేటర్లు సర్పంచ్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు తెలంగాణలో కొంతమంది ఎంపీలు కూడా ఆ కరీంనగర్ ఎంపీ గారు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని ప్రపంచమే అబ్బురపరిచే విధంగా కట్టినా వాళ్ల రాజకీయం కోసం మాత్రం దేవుడిని ఎన్నడూ వాడుకోలేదు దిగజారుడు రాజకీయం చేస్తున్నారు బండి సంజయ్ గారు మాట్లాడితే మతం అంటాడు నేను ఒకటి అడుగుతున్నా కరీంనగర్ లోక్సభ పరిధిలో వేములవాడలో రాజన్న దేవాలయం లేదా ఇల్లందగుట్టలో రామ్లవారి దేవాలయం లేదా కొండగట్టులో అంజనాలయం లేదా ఐదేళ్లలో ఐదు పైసలు తెచ్చినవా ఒక్క గుడిగట్టలే ఒక్క బడిగట్టలే మీదికెళ్ళి బిల్డప్ ఒకటి గ్రామాల అభివృద్ధి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధుత్వం జరిగిందా కార్పొరేషన్ల మున్సిపల్ అభివృద్ధి కేంద్ర నిధుత్వం జరిగిందా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా చెప్పని చెప్పాలి నువ్వు ఇచ్చిన పైసలు నీ ప్రభుత్వం ఇచ్చిందా నీ దోషకోవడానికి సగం మీకే మీ అయ్యా కొండగట్టుకు పైసలు ఇస్తాడు ఎన్ని పైసలు ఇస్తాడు ఎందుకు ఎన్ని ఇక్కడ పైసలు మొత్తం డైవర్ట్ చేస్తే మేము ఆపినం కొండగట్టును రామాయణ సర్క్యూట్ కింద తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను అప్పుడు ఇవ్వలే మమ్మల్ని చేయనియరా మీరు నిధులు ఇస్తాను చేయరా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్ది అని భారాస నేతలు అంటుంటే పార్లమెంటు ఎన్నికల తర్వాత భారాసా ఉనికి ప్రశ్నార్థకం కావటం ఖాయమని కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు ఇక భాజపా మాత్రం ఎంపీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంపు జిలానీలు కావటం ఖాయమని జోస్యం చెబుతోంది

మనం మొదటి టర్మ్ కంప్లీట్ అయ్యే వరకు ఆల్ గ్యారంటీలు స్పష్టంగా అమలు చేసే ఒక కార్యాచరణ ఉంది ప్రయత్నం చేస్తాం మనం దిగులు చెందాలి కానీ వాళ్ళే తెగులు చెంది మనం ఉదయం పది రోజులకు బుక్ తీసు ఇంకా అమలు అయితే మాకు బాధ ఉండాలి మా కార్యకర్తకు బాధ ఉండాలి అవి ఇంకా కావాలి తృష్ణ ఉండాలి ఇక రేపు వెళ్ళింటే మా ప్రభుత్వం అవుతుంది అసలు వాళ్ళు పార్టీ ఉంటుందో లేదో వాళ్ళు ఆలోచన చేయమని చెప్తాను ఎప్పుడు దోషే కార్యక్రమమైనా మనం పంతొమ్మిది మందికి వెళ్తే పన్నెండు మందిని తీసుకునే కార్యాచరణ తీసుకుంటున్నాం ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఆ తీర్పు ప్రకారం ముందుకు నడిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరు ఆందోళన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరవై ఐదు మంది రేవంత్ రెడ్డిని కలిసిన కనలేదు నాకైతే తెలియదు కానీ అప్పుడే బీఆర్ఎస్ అపాయింట్మెంట్లు వస్తున్నాయి ఒకసారి అర్థం చేసుకోండి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మనం ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికల దాకా ఎన్నికెళ్తారు మీరంటే పదిహేడుకి వెళ్తామని చెప్పుడు అందరూ ఒకటే మాట చెప్పాలి రేవంత్ రెడ్డి గారు పోయి నరేంద్ర మోడీ గారు నీకు అలవలేదా అని చెప్తారు వాళ్ళకి వీళ్ళకి ఏమైనా పోలికి ఉందా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వీళ్ళకి వాళ్ళకి నీవు నేర్పిన విద్య ఏ కదా నీరజాక్షాని చంద్రశేఖరరావు అనే ఆయన ఉన్న తెలంగాణలో ఫాల్తు రాజకీయం మొదలుపెట్టాడు ఏప్రిల్లో ముట్టింది బీఆర్ఎస్ పార్టీ మేలో పార్లమెంట్ రిజల్ట్ వస్తుంది జూన్ లో ఒక్క ఎమ్మెల్యే మిగిలాడు ల లండన్ లోని తేమ్స్ నది తరహాలో మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు సచివాలయంలో తనను కలిసిన ఎల్లిస్ తో పలు అంశాలు చర్చించారు మూసి ఒడ్డున అభివృద్దితో పాటు నదీ సంరక్షణకు ప్రాధాన్యమిచ్చేలా ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని చెప్పారు పర్యావరణాన్ని కాపాడుతూ సహజ వనరులకు విఘాతం లేకుండా అభివృద్ధి చేస్తామన్నారు మూసి పరివాహక అభివృద్ధి ప్రణాళికలపై బ్రిటిష్ హైకమిషనర్ ఎల్లి అభినందనలు తెలిపారు రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ఎకో టూరిజానికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు గవర్నర్ తమిళిసైని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాజ్ భవన్లో కలిశారు సుమారు ఇరవై నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది ఈ నెల ఇరవై ఆరున పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు తమిళిసైని సీఎం డిప్యూటీ సీఎం ఆహ్వానించారు ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ను ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఖాళీల భర్తీ అంశంపై చర్చించినట్లు తెలిసింది ఎమ్మెల్సీల నియామకం కోసం రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార్సును గవర్నర్ తిరస్కరించాలని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను వచ్చే నెల ఎనిమిదికి హైకోర్టు వాయిదా వేసింది గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణను భారాస సర్కారు నామినేట్ చేయాలని సిఫార్సు చేసింది మంత్రివర్గ సిఫార్సును గవర్నర్ తిరస్కరించారు ఈ అంశంపై దాసోజు శ్రవణ్ కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు కేవలం సాంకేతిక కారణాల ఆధారంగా పిటిషన్లను తేల్చలేమని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది పిటిషన్ల విచారణార్హతతో పాటు గవర్నర్ నియంత్రణపై న్యాయ సమీక్ష పరిధిపై విచారణ పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనన్నారు అధికార ప్రకారం పిటిషన్ విచారణ అభ్యంతరాలు అభ్యంతరాలున్నాయని గవర్నర్ కార్యదర్శి తరపు న్యాయవాది తెలిపారు కోర్టులో కేసు విషయాన్ని గవర్నర్ పరిగణలోకి తీసుకున్నారని ఈ విషయం తేలేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది భారత రాష్ట్ర సమితికి హైదరాబాద్ బంజారా హిల్స్ లో ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేయాలంటూ ఇరవై ఏళ్ల తర్వాత ఎందుకు వ్యాజ్యం దాఖలు చేశారో కారణాలు చెప్పాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది రెండు వారాల గడువు చేసింది ఎకరా స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయిస్తూ జారీ చేసిన జీవో తొమ్మిది వందల అరవై ఆరును సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ జే అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ పార్టీకి కేటాయించిన స్థలాన్ని టీ న్యూస్ ఛానల్ నిర్వహణకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు జీవోలోని నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్నందున తిరిగి స్వాధీనం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు పర్యాటక సాఫ్ట్వేర్ రంగాలతో స్వయం సహాయక బృందాలను అనుసంధానం చేసి మహిళా సాధికారతకు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు సచివాలయంలో మహిళా శిశు పంచాయతీరాజ్ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సీతక్కతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు మహిళలు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలన్నారు హైదరాబాద్ లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చిన్నారులను అడ్డు పెట్టుకుని భిక్షాటన వారిని అరికట్టాలని భట్టి విక్రమార్క తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి తర్వాత విద్యకు దూరమవుతున్న బాలికలను గుర్తించి వారు భవిష్యత్తులో స్థిరపడేలా శిక్షణ ఇవ్వాలన్నారు గిరిజన చిన్నారుల్లో పౌష్టికాహార లోపం సమస్యను పరిష్కరించాలన్నారు రానున్న వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు జూనియర్ వైద్యులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనరసింహ కోరారు వైద్యారోగ్య శాఖకు పదిహేను పేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ అధికారులు భట్టిని కోరారు పంచాయతీరాజ్ శాఖకు ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ అధికారులు వినవించారు అభయహస్తం పింఛన్లకు కనీసం పదిహేను కోట్లు అవసరమవుతాయని నివేదించారు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులు అభివృద్ది పనులకు శ్రీకారం చూడుతున్నారు జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన అందిస్తోందని అభ్యాసం గ్యారెంటీలను తప్పకుండా వంద రోజుల్లో అమలు చేస్తామని భరోసానిస్తున్నారు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు అనంతరం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరుగుతున్న వేద పరిపాలన పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దర్శించుకున్నారు గతంలో యాదాద్రి అభివృద్ధి పనుల్లో జరిగిన అవకతవకలతో పాటు జిల్లా అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు సంగారెడ్డి జిల్లాలో అనీమియా ముక్తి తెలంగాణ కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజ నరసింహ ప్రారంభించారు విద్యార్థుల్లో అనీమియా నివారణే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు దుబాక నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మిరుదొడ్డి మండలం అల్వాలలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు అనంతరం రంగనాయక సాగర్ జలాశయం నుంచి యాసంగి పంటకు సాగునీటిని విడుదల చేశారు శ్రీ రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు ఒక లక్ష పదివేల ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది ఎడమ కాలువ నుంచి డెబ్భై వేల ఎకరాలకు అదేవిధంగా కుడి కాలువ నుంచి నలభై వేల ఎకరాలకు నీరు అందించేటువంటి ప్రక్రియ ఉంది దాంట్లో మొదట మొదట విడతగా ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది దీని ద్వారా ప్రస్తుత ప్రధాన కాలువల నుంచి డిస్ట్రిబ్యూటర్ కాలువల పనులు కూడా పూర్తి చేయబడ్డాయి మైనర్ కాలువ పనులు కొంచెం జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతము టూ పాయింట్ ఫోర్ టీఎంసి నీరు నిల్వ ఉన్నది మరి కొంచెం ఆలస్యమైన కొన్ని ఇబ్బందుల వలన ఆలస్యమైంది ఆ ఇబ్బందులన్నిటిని అన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది ఉత్తరప్రదేశ్ భిన్న సంస్కృతుల సమ్మేళనమని ఎందరో గొప్ప నాయకులను ఉత్తమ అధికారులను దేశానికి అందించిందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో వేడుకలు నిర్వహించారు తెలంగాణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు రాజకీయ పరంగా సంస్కృతి దృష్ట్యా భిన్నంగా ఉన్నప్పటికీ అక్కడ పుట్టిన ఎంతో మంది అధికారులు ఇక్కడ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యారన్నారు ఈ కార్యక్రమంలో యూపీ సంప్రదాయ రీతులను గుర్తు చేసే పలు సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ పాస్పోర్టుల వ్యవహారంపై సిఐడి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది నకిలీ పత్రాలతో పాస్పోర్టులు పొందిన వారికి లుకౌట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్దమయ్యారు ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకు అధికారులు సమాచారం ఇచ్చారు నకిలీ పాస్పోర్టులతో ఇప్పటికే కొందరు విదేశీయులు దేశం దాటగా మిగిలిన వారిని అడ్డుకునేందుకు సిఐడి యత్నిస్తోంది తప్పుడు ధృవీకరణ పత్రాలతో విదేశీయులకు భారత పౌరులుగా పాస్పోర్ట్లు ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపించిన ఘరానా ముఠాను కటకటాల్లోకి నెట్టిన పోలీసులు అడ్డదారులో దేశం దాటకుండా అడ్డుకునేందుకు అప్రమత్త చర్యలు చేపట్టారు నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లను సృష్టించడం ద్వారా తొంభై రెండు మందిని భారతీయులుగా దేశం దాటించినట్లు గుర్తించగా హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్ హిల్స్ బడి మసీద్ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ అల్ సూత్రధారిగా మరో తొమ్మిది మంది గల్ఫ్ ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తేలింది సత్తార్ ముఠా బోగస్ దందాపై దర్యాప్తు ప్రారంభించిన సీఐడి గత శుక్రవారం పన్నెండు బృందాలతో హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జగిత్యాల కోరుట్లలోని ఏజెంట్ల ఇళ్లలో సోదాలు నిర్వహించి నూట ఎనిమిది కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యవహారంలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సీఐడి అసలు విదేశీయులకు భారత పాస్పోర్టులను ఎందుకిప్పిస్తున్నారనే కారణాలపై విచారణ జరిపించారు సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్న ముప్పై రెండు పాస్పోర్ట్లను రద్దు చేయించేందుకు చర్యలు చేపట్టారు తప్పుడు పత్రాలతో పొందిన పాస్పోర్టు వివరాలను పాస్పోర్ట్ ప్రాంతీయ కార్యాలయానికి ఇచ్చే అవకాశం ఉంది పొందిన వారిలో విదేశీయులు ఉన్నందున అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది బోగస్ పాస్పోర్ట్లు సృష్టించిన ఏజెంట్లే సౌదీ దుబాయ్ స్పెయిన్ ఫ్రాన్స్ థాయిలాండ్ కెనడా మలేషియా ఇరాక్ తదితర దేశాలకు విజిటింగ్ వీసాలను ఇప్పిస్తున్నట్లు సిఐడి గుర్తించింది అలా ఓసారి విజిటింగ్ వీసాపై విదేశాలకు వెళ్లిన అనంతరం భారతీయ పౌరులుగా చెలామణి పంపించేలా ఈ ఉన్న చిరునామాల ఆధారంగా ఆయా చోట్ల అధికారులు సోదాలు నిర్వహించగా అక్కడ ఎవరూ ఉండటం లేదని తేలింది జగిత్యాలతో పాటు హైదరాబాద్ ఫలక్నుమా చిరునామాతోనే ఎక్కువగా పాస్పోర్ట్లు జారీ అయినట్లు గుర్తించారు ఈ కుట్రలో కీలక సూత్రధారి అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరి తప్పుడు ఆధార్ పాస్పోర్ట్ ఇతర పత్రాలను సృష్టించి హైదరాబాద్ కోరుట్ల జగిత్యాల నిజామాబాద్ కరీంనగర్ లోని ఏజెంట్లకు పంపించి వారి ద్వారా పాస్పోర్ట్ల కోసం దరఖాస్తులు చేయించారు దరఖాస్తుల్లో చాలా వరకు ఏజెంట్ల ఫోన్ నంబర్లు ఒకే ఆధార్ నెంబర్ వినియోగించి ఫోటోలు మాత్రం మార్చినట్లు సీఐడి అధికారులు గుర్తించారు బోగస్ ధృవీకరణ పత్రాల తయారీలో భాగంగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి పేరిట నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించినట్లు తేలింది సాధారణంగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళే నిరక్షరాస్యులు ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ ఈసీఎన్ఆర్ కేటగిరీ కింద పాస్పోర్ట్ పొందాల్సి ఉంటుంది ఈ తరహా పాస్పోర్ట్ తో వెళ్తే తక్కువ స్థాయి ఉద్యోగం మాత్రమే లభించే అవకాశం ఉంటుంది ఈ ఈసీఎన్ఆర్ కేటగిరీ నుంచి తప్పించుకునేందుకు పదో తరగతి నకిలీ మెమోలను ఈ ముఠా సృష్టించింది తప్పుడు ధృవీకరణ పత్రాలతో సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేందుకు పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఏజెంట్లు లంచాలను ఇచ్చినట్లు సీఐడి అనుమానిస్తోంది హైదరాబాద్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్లోని పాస్పోర్ట్ సెంటర్లలో ఏజెంట్లు స్లాట్లు బుక్ చేసినట్లు గుర్తించిన విచారణ సంస్థ పాస్పోర్ట్ల జారీకి ఎవరైనా అధికారులు సహకరించారా అనే అంశాలపై దర్యాప్తు జరుపుతున్నారు లో పాస్పోర్ట్ రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తయ్యాక స్పెషల్ బ్రాంచ్ విచారణ సమయంలోనూ లంచాలు ముట్టజెప్పి ప్రక్రియ పూర్తి చేయించినట్లు సీఐడి గుర్తించింది భారీ మొత్తంలో నిక్షేపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల మందంతో అవి ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఆ మంచు కరిగితే వచ్చే నీటితో భూమి ఎర్ర సముద్రాన్ని నింపవచ్చని వెల్లడించారు భవిష్యత్తు ప్రయోగాలకు ఇది ఉత్తేజం కలిగిస్తుందని వారు పేర్కొన్నారు యూరప్ మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటార్ అందించిన సమాచారం విశ్లేషించడం ద్వారా వీటిని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు అంగారకునిపై మంచు రూపంలో ఉన్న నీటి నిక్షేపాలను యూరప్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు యూరోపియన్ మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ అందించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు మార్స్పై భారీగా నీరు మంచు రూపంలో భూమి పొరల కింద ఉండే అవకాశముందన్నారు ఈ మంచు నిక్షేపాలు మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల మందంతో ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు ఈ మంచు కరిగితే వచ్చే నీటితో అంగారక గ్రహం మొత్తాన్ని రెండు మీటర్ల మేర నింపవచ్చని సైంటిస్టులు తెలుపుతున్నారు అదే నీటితో భూమి మీద ఉన్న ఎర్ర సముద్రాన్ని నింపొచ్చని వెల్లడించారు మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ రెండు వేల మూడులో అంగారకుని కక్షలోకి చేరింది ఆర్బిటర్ అందించిన సమాచారంతో రెండు నాలుగులో రెడ్ ప్లానెట్ లో మొదటిసారి మంచు ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు మార్స్పై రెండు ఏడులో ఇటువంటి నిక్షేపాలు కనుగొన్నా అవి అగ్నిపర్వతాల బూడిద దుమ్ముతో ఏర్పడినట్లుగా సైంటిస్టులు భావించారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో అమెరికా అంతరిక్ష పరిశోధన కునిపై ఉప్పు నీటి ప్రవాహాల ఆనవాళ్లను గుర్తించింది ప్రస్తుతం మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ నూతనంగా పంపిన సమాచారం ప్రకారం ఆ నిక్షేపాల్లో దుమ్ముతో సహా మంచు పొరలు కూడా ఉన్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు ఆశ్చర్యకరంగా ఈ మంచు పొరల్ని శీతల ప్రాంతాలైన ధృవాల వద్ద కాకుండా మార్స్ మధ్యలో గుర్తించినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఈ ప్రయోగ ఫలితాలు భవిష్యత్తులో మార్స్పై మానవ మనుగడకు జరిపే ప్రయోగాలకు ఉత్తేజంగా నిలుస్తాయని వెల్లడించారు కానీ ఈ మంచు నిక్షేపాలు మూడు వందల మీటర్ల అడుగున ఉన్నాయని అంత లోతులోని నీరు పరిశోధనలకు అనువుగా ఉండదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ రెండు నాలుగు నుంచి రెండు దశాబ్దాలుగా అంగారకునికి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేస్తూ తన సేవలందిస్తోంది